రతికా రోజ్ బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ ప్రారంభంలో అందర్నీ ఆకట్టుకుంది. సూటిగా ధైర్యంగా తెలంగాణ యాస్ లో మాట్లాడుతూ బిగ్ బాస్ ప్రియులకు బాగా కనెక్ట్ అయిపోయింది. ఆ తర్వాత ప్రశాంత్ తో పులిహోర కలపడం, అందరి ముందు మాత్రం మొత్తం నువ్వే చేసావంటూ అతడిని దోషిగా నిలబెట్టడం, తనను చులకనగా చేసి మాట్లాడడం, పదే పదే తన మాజీ ప్రియుడి ప్రస్తావన తేవడం, ముందు ఒకలా వెనక ఒకలా ప్రవర్తించడం, ఇలా వరుస తప్పులు చేస్తూ పోవడంతో తన గ్రాఫ్ అమాంతం పాతాళంలోకి పడిపోయింది. ఫలితంగా షో నుంచి ఎలిమినేట్ అయిపోయింది. కానీ బిగ్ బాస్ టీమ్ ఆమెకు రీ ఎంట్రీ ఛాన్స్ ఇచ్చింది. దాన్ని కూడా సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయింది రతిక. ఇక ఆమె హౌస్ లో ఉండగా రతిక తన మాజీ బాయ్ ఫ్రెండ్ రాహుల్ సిప్లిగన్స్ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అవడం పెద్ద చర్చగా దారితీసింది. దీనిపై రాహుల్ సైతం పరోక్షంగా రతికను ఉద్దేశిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాజాగా ఒక ప్రోగ్రామ్ కు హాజరైన రాహుల్ రతికతో బ్రేకప్ పై తొలిసారి స్పందించాడు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి గతం వర్తమానం అనేవి రెండూ ఉంటాయి, భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది ఎవరికీ తెలియదు అంటూ కొంచెం ఎమోషనల్ అయ్యాడు. ఇక ఆమెతో పాటు హౌస్ లో ఉన్న ప్రతి కంటెస్టెంట్ కు నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను, బాగా ఆడి కప్పుతో బయటికి రావాలని కోరుకుంటున్నాను, విన్నర్ ఎవరనేది ఇప్పుడే మనం నిర్ణయించలేము, ప్రస్తుతానికైతే బోలే షావాలి మంచి వినోదాన్ని అందిస్తున్నాడు, శివాజీ ఇంట్లో పెద్ద వ్యక్తిలా ఉన్నారు, పల్లెటూరు నుంచి వచ్చిన పల్లవి ప్రశాంత్ ఒకప్పుడు బిగ్ బాస్ షోను ప్రేక్షకుల్లా చూసేవాడు, ఇప్పుడు ప్రేక్షకులు ఆయన్ను బిగ్ బాస్ హౌస్ లో చూస్తున్నారు అని చెప్పుకొచ్చాడు రాహుల్ సిప్లిగంజ్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.